क्या से क्या हो गया बेवफा। ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను ఒక సింపుల్ లైఫ్ హ్యాక్. అది చేస్తుంది మీ పళ్ళను తెల్లగా 5 నిమిషాల్లో. ఇది నా ఛాలెంజ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు మీ పళ్ళను తెల్లగా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను మీతో షేర్ చేస్తాను ఒక సింపుల్ పద్ధతి. దాంతో మీ పళ్ళు ముత్యాల మెరిసిపోతాయి. అది కూడా కేవలం 5 నిమిషాల్లోనే. ఫ్రెండ్స్, ఈ పద్ధతి కోసం నాకు కొన్ని సంవత్సరాల ముందు తెలిసింది. దీన్ని నేను చాలా సార్లు ట్రై చేశాను. ఎప్పుడు ట్రై చేసినా ఇది ఒక మంత్రం లాగా పనిచేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఎంత ఈజీ అంటే, ఎంతటి బద్ధకస్తులైనా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇది 100% నాచురల్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాదు, దీన్ని ట్రై చేయడానికి కేవలం ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ కావాలి. నాకు అనిపించింది ఇదే కరెక్ట్ టైం దాని గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్ ఈ సీజన్ లో చాలా ఈజీగా లభిస్తుంది కాబట్టి. ఆ ఇంగ్రీడియంట్ స్ట్రాబెర్రీస్. ఎస్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక స్ట్రాబెర్రీని స్పూన్ తోనే పేస్ట్ చేసుకోండి. బ్రష్ చేసేటప్పుడు టూత్ పేస్ట్ తో పాటుగా ఈ పేస్ట్ ని కూడా కొంచెం యాడ్ చేసుకుని బ్రష్ చేసుకోండి. కానీ గుర్తుంచుకోండి, స్ట్రాబెర్రీ పేస్ట్ తో ప్రతి దంతాన్ని మసాజ్ చేయండి. దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు షాక్ అవుతారు. మీ టీత్ కలర్ యొక్క డిఫరెన్స్ ని చూసుకొని. నేను చెప్పేది ఏంటంటే, దీన్ని రెగ్యులర్ గా 5 రోజుల పాటు పాటించండి. దాంతో మీకు లభిస్తాయి ముత్యాల లాంటి మెరిసే పళ్ళు 2 నెలల వరకు. ఫ్రెండ్స్, ఇదేదో మాయా మంత్రం కాదు. స్ట్రాబెర్రీస్ లో మాలిక్ యాసిడ్ ఉంటుంది, దాని వల్లే టీత్ వైట్నింగ్ జరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా ప్రొఫెషనల్ తో టీత్ వైట్నింగ్ చేయించుకోవాలనుకున్నా, వాళ్ళు కూడా మాలిక్ యాసిడ్ యూజ్ చేస్తారు. అది స్ట్రాబెర్రీస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంత ఎఫెక్టివ్ అంటే, మీరు కొన్ని స్ట్రాబెర్రీస్ తిన్నా కూడా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, నేను చాలా టీత్ వైట్నింగ్ హ్యాక్స్ ట్రై చేస్తాను. ఎలాంటివంటే, అరటి పండు తొక్కతో పళ్ళను తోమడం, లేదా పసుపుతో, లేదా బేకింగ్ సోడా మరియు నిమ్మరసంతో బ్రష్ చేయడం లాంటివి. అంతేకాదు, మార్కెట్ లో లభించే స్పార్క్లింగ్ వైట్ మరియు ఉప్పు కలిపిన టూత్ పేస్ట్ లాంటి వాటిని నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేయను. వీటిల్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయంటే, టీత్ వైట్నింగ్ గురించి తెలియదు గానీ ఖచ్చితంగా టీత్ ని పాడు చేస్తాయి. స్ట్రాబెర్రీ హ్యాక్ పనిచేసినంత ఎఫెక్టివ్ గా ఇంకా ఏది నాకు డిఫరెన్స్ చూపించలేదు. దీనివల్ల నా దంతాలలో ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఇది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది చాలా ఈజీ కాబట్టి. మీరు కావాలనుకుంటే ఒకేసారి స్ట్రాబెర్రీస్ ని పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని హ్యాపీగా 5 రోజుల వరకు యూజ్ చేసుకోండి. ఇంకా ఇది చాలా చీప్. ఒక స్ట్రాబెర్రీ అంత ఖర్చు ఏమవుతుంది? ఈజీగా లభిస్తుంది 5 రూపాయలకు ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ చేసే షాప్స్ లో. ఫ్రెండ్స్, ఈ సీజన్ లో 2 నుండి 3 స్ట్రాబెర్రీస్ కొనుక్కోండి. మీ మెరిసే పళ్ళను ఇంకా నిగనిగలాడేలా చేసుకోండి. ఎలాగో పెళ్లిళ్ల సీజన్ కూడా వచ్చేసింది కదా, ఇంకెందుకు ఆలస్యం? ట్రై చేశాక మీ రిజల్ట్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పక తెలియచేయండి. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్యాగ్ చేయొచ్చు. నేను వాటిని నా స్టోరీలో యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే ఉంది. నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని. ఒకవేళ ఉపయోగపడితే ప్లీజ్ సపోర్ట్ అందించండి. లైక్ బటన్ ని తప్పక క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.